అంటే పౌరాణిక సినిమాలు అంటారు దీన్ని. పురాణాల నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలని పౌరాణిక చిత్రములు అవును అని వ్యాఖ్యానం చేస్తారు. అయితే ఈ పౌరాణిక చిత్రాలు ఎలా తీయాలి అనే దగ్గర ఒక పద్ధతి మన దగ్గర ఉంది మొదటి నుంచి. ఓకే, అదేమిటంటే చెప్పే విషయాన్ని సిన్సియర్గా సిస్టమేటిక్గా చెబితే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా అపహాస్యం చేసే పద్ధతిలో చేస్తే ప్రమాదం. ఎందుకంటే చాలా స్పష్టంగా పురాణాలు లేకపోతే మైథాలజీ అందాం దీన్ని. ఈ మైథాలజీ అనేది ఒక రకంగా బాల్య స్మృతులు, ఈ దేశపు ప్రజల బాల్య స్మృతులుగా చూడాలి. చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో పద్ధతిలో, అంటే గ్రామర్ నేర్పేటప్పుడు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పేటప్పుడు ఇంగ్లీష్ మాస్టరు నౌన్ అనగానే రామ అని చెప్తాడు. అలాగే దానిలో విశేషణాలు చెప్పాల్సి వచ్చినప్పుడు రావణుడు దుర్మార్గుడు అని చెప్తాడు. అంటే ఆ వాక్యం దానంతట అది ఏమి ఉండదు. రావణ అనగానే మీకు ఆల్రెడీ ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది దుర్మార్గుడు అని. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేది పాజిటివ్ వాక్యం. అవును, ఇది ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది మన బుర్రల్లో చిన్నప్పటి నుంచి, పుట్టుక నుంచి అది ఫీడ్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫీడ్ అయిపోవటం అనేది ఒక ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఈ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు తమని తాము దానిలో నుంచి బయటకు తెచ్చుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని అపహాస్యం చేస్తారు, రెడిక్యూల్ చేస్తారు. ఆ రెడిక్యూల్ చేస్తే ఏం జరుగుతుంది, మిగిలిన ప్రపంచం అంతా వీళ్ళని శత్రువులుగా భావిస్తుంది. విమర్శని అంటే సిస్టమేటిక్గా ఎస్టాబ్లిష్ చేస్తూ విమర్శ చేస్తే దాని మీద పౌరాణిక విమర్శ తప్పు కాదు, పురాణాలని అపహాస్యం చేయడం తప్పు. ఆదిపురుషు అనేటువంటి సినిమా చేశారు ఆ మధ్య. ఆదిపురుషు నిజానికి వాళ్ళు అనుకున్నది రామాయణం చేద్దామనే, సిన్సియర్గా రామాయణం తీద్దామనే ఉద్దేశంతోనే ప్రారంభమైంది అది. కాకపోతే ఏం జరిగింది, ఆ డైరెక్టరు ఈ జనరేషన్ని కనెక్ట్ చేసుకోవాలి అనే తాపత్రయంలో భాగంగా కొంచెం ఈ కామిక్స్ లెవెల్కి వెళ్ళి చేద్దామనే ఒక తపనతో చేసినటువంటి తప్పులు ఆ సినిమా మీద చాలా విష పరిణామాలను చూపించినాయి. దుష్పరిణామాలను చూపించి అది ఒక దారుణమైన డిజాస్టర్గాను, ఒక రకంగా సినిమా ఎలా తీయకూడదో, పౌరాణిక సినిమా ఎలా తీయకూడదో అది చెప్పేసింది ప్రపంచానికి. ఇది ఒక దశలో నందమూరి తారక రామారావు గారి మీద ఉండేది ఈ విమర్శ. అంటే రామారావు ప్రస్తావన కూడా వర్మ చేశాడు. అవును, రామారావు గారు పురాణాలను పురాణాలుగా తీయలేదు అనేటువంటి విమర్శ ఉంది ఆయన మీద. ఆయన చేసినటువంటి రామాయణం రామాయణం కాదు, రామారావీయం అని ఓపెన్గా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలా స్పష్టంగా ఎన్టీ రామారావు గారి సినిమాల మీద వ్యాఖ్యానం చేశాడు. అయితే రెడిక్యూల్ చేయలే, ఎన్టీ రామారావు గారి జ్ఞానాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. కాకపోతే ఆయన ధోరణి, ఆయనకి ఒక ఫిలసాఫికల్ బేస్ ఉంది, ఆ పునాది మీద నిలబడి విమర్శ చేశాడు. ఆయనకు ఒక తాత్విక భూమిక ఉంది, ఆ భూమిక ఉండటం వలన ఆయన ఎవరైనా విమర్శించినా దాని మీద కౌంటర్ చేయగలిగాడు. ఆయన రావణ పాత్ర చేస్తూ లేవనెత్తినటువంటి అనేక విషయాలు చర్చనీయాంశాలుగా మారినాయి. అది భూకైలాస్ నుంచి మొదలైంది ఆ ధోరణి. భూకైలాసు, ఆ తర్వాత సీతారామ కళ్యాణం, ఆ తర్వాత కృష్ణ సత్య, ఆ తర్వాత పట్టాభిషేకం, ఈ సినిమాలన్నింటిలోనూ ఆయన రావణ పాత్ర వేశాడు. అలాగే దుర్యోధనుడు వేశాడు, కీచకుడు వేశాడు. కీచకుడి పాత్ర వేయాలని ఏ హీరో అనుకోడు, ఎస్టాబ్లిష్డ్ హీరో. ఆయన కీచకుడి పాత్రను ప్రేమించి చేశాడు. అంటే ఇవి చేయటం ద్వారా
అదర్ సైడ్ అంటే ఒక విలన్ని విలన్గా ఎందుకు వీళ్ళు చూపిస్తున్నారు? ఇక్కడ ఒకటి గుర్తించాలి, ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ అనేది ఎక్కడ రికార్డ్ అయి లేదు. పురాణాల్లో దాని తాలూకా జాడలు ఉన్నాయి. అంత మాత్రం చేత పురాణాలు చరిత్ర కాదు. పురాణాలు చరిత్ర కాదు అనే స్పృహ ఉండాలా? ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ రికార్డ్ అయి లేదు అనేటువంటి స్పృహ ఉండాలి. దీనిలో నుంచి గతాన్ని పరిశీలించడానికి కొన్ని ఆధారాలు దొరుకుతాయి అనే స్పృహతో చదవాలి. ఇది చాలా స్పష్టంగా చాలామంది ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్పారు. నార్ల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ, నండూరు రామ్మోహన్ రావు గారు ఒక పద్ధతిలోను, త్రిపురనేని వారు ఇంకొక పద్ధతిలోను ఇదే విషయాన్ని రకరకాలుగా చెప్పారు. అయితే కొడవటిగంటి కుటుంబరావు గారు చాలా స్పష్టంగా రెడిక్యూల్ చేయొద్దు అని రామాయణ విశ్వవృక్షం రాసినప్పుడు రంగనాయకమ్మ గారు ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, రెడిక్యూల్ చేయొద్దు, అపహాస్యం చేయొద్దు, ఇవి బాల్య స్మృతులు కాబట్టి అపహాస్యం చేయకుండా దాని మీద సీరియస్ క్రిటిసిజం చేయండి, తప్పేం లేదు. పింగళ నాగేంద్రరావు గారు కూడా చెప్పాడు ఆ మాట, పురాణాలని పురాణాలుగా రాయటం వలన మీకు ప్రయోజనం ఏమిటి, అది ఏమనిపించిందో అది చదివినప్పుడు మీకు ఒక దర్శనం కలుగుతుంది, ఆ దర్శనాన్ని మీరు సీరియస్గా ఆర్గ్యుమెంట్కి పెట్టండి, అంతే తప్ప దాన్ని అపహాస్యం చేయటం తగదు అని చెప్పి ఆయన కూడా రాశాడు. చలంగారి సావిత్రి నాటకానికి రాసిన ముందు మాట మొత్తం అదే రాసింది ఆయన. ఇప్పటికీ చదువుకోవచ్చు ఎవరైనా, చలంగారి సావిత్రి నాటక పుస్తకం కొనుక్కుంటే దానికి ముందు మాట పింగళ నాగేంద్రరావు గారు ఇదే రాశాడు. కాబట్టి దాన్నే యథాతథంగా ఎన్టీ రామారావు గారు ఫాలో అయ్యారు. ఆయనకి కమలాకర కామేశ్వరరావు గారికి జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్, కామేశ్వరరావు గారు మీరు నేను చనిపోయిన తర్వాత ఎవరైనా తెలుగులో పౌరాణికాలు తీస్తారా అని అడిగట రామారావు గారు అడిగితే, మీ తరహా పౌరాణికాల, నా తరహా పౌరాణికాల అన్నట్టు ఆయన. అంటే అన్నట్టు రామారావు, అంటే మీరు కొంత విమర్శనాత్మకంగా వెళ్తారు కదా, నేను అలా వెళ్ళను, టెక్స్ట్ ప్రకారం వెళతాను. నా తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా, మీ తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఎన్టీఆర్, నాకు అర్థమైంది మీరు నన్ను విమర్శిస్తున్నారు అనే విషయం నాకు అర్థమైంది, అయితే నేను పురాణ విమర్శ చేస్తా, అందులో నేనేమి దాచిపెట్టుకోవాలనుకోవడం లేదు, అయితే అపహాస్యం చేయను అని చెప్పాడు. గౌరవప్రదంగానే తీస్తానండి ఆయన, అదే పాటించాడు. ఆయన ఎక్కడ రెడిక్యూల్ చేయడు, రామపాత్ర మీద విమర్శ ఉంటుంది కానీ రాముడిని రెడిక్యూల్ చేయడు. రాముడి గురించిన ప్రజల్లో ఏ ఇంప్రెషన్ ఉందో ఆ ఇంప్రెషన్ని క్యారీ చేస్తాడు. ఓకే. అలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన మీద ఒక విమర్శ చేశాడు, ఎన్టీఆర్ మీద. ఆయనకి సంపూర్ణ రామాయణం అని ఒక స్క్రిప్ట్ సముద్రాల గారు ఇచ్చారు ఎన్టీఆర్కి సినిమా తీయమని. ఆ స్క్రిప్ట్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఆయన సినిమా తీసేస్తాడేమో అనుకుని వీళ్ళు వెళ్ళి అడిగారు, అయ్యా మేము సంపూర్ణ రామాయణం అనే సినిమా శోభన్ బాబుతో చేయాలనుకుంటున్నాం, మీకు గతంలో ఎప్పుడో సముద్రాల గారు సంపూర్ణ రామాయణం స్క్రిప్ట్ ఇచ్చారని తెలిసింది, మీరు దాన్ని ఎప్పుడు తీస్తారో తెలిస్తే దాన్ని బట్టి మేము షెడ్యూల్ చేసుకుంటామని అడిగారు. నేను ఆ సినిమా ఇప్పట్లో తీయను, మీ సినిమా మీరు తీసేసుకోండి అన్నాడు. ఇది రికార్డెడ్, కోతి కొమ్మచ్చి అనేటువంటి పుస్తకంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అప్పుడు రామారావు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆ స్క్రిప్ట్ని ఆయన దగ్గర కొన్న మాట వాస్తవమే, కానీ దాన్ని యథాతథంగా తీయటం లేదు, నా బాణీలోకి దాన్ని రీరైట్ చేసుకుంటున్నాను నేను. నా పద్ధతి, నేను పురాణాలని చూసే పద్ధతి వేరు, సముద్రాల గారు చూసే పద్ధతి వేరు, ఆయన చూసిన పద్ధతిలో ఆయన రాసి ఇచ్చాడు నాకు, నేను నా పద్ధతిలోకి దాన్ని అడాప్ట్ చేస్తున్నా, దీనికి కనీసం 4 ఏళ్ళు టైం పడుతుంది నాకు నేనున్న బిజీ షెడ్యూల్లో, అందువలన నేను ఇప్పట్లో ఆ సినిమా తీయను, కాబట్టి మీరు మీ పద్ధతిలో మీ సినిమా తీసేసుకోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పాడు. ఆయన చెప్పి అది రాశాడు ఆయన, ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసి ఇలా చెప్పారు ఆయన, మేము కొనసాగిపోయాం, మా సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత 3 ఏళ్ళకి ఆయన చెప్పిన పద్ధతిలోనే 3 ఏళ్ల తర్వాత ఆ సినిమా తెర మీదకు తీసుకొచ్చాడు. ఆ టైటిల్స్లో రచన సముద్రాలనే ఉంటుంది, కానీ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ సముద్రాల గారి అభిప్రాయాలు కావు, అవన్నీ రామారావు గారి అభిప్రాయాలు. అంటే మార్చి పరిమార్చి రాశాడు ఆయన అని రాస్తాడు ఈయన ముళ్ళపూడి. అంటే
ఇంప్రవైజేషన్ అనే పదం వాడాడు రామారావు. నేను దాన్ని ఇంప్రవైజ్ చేస్తున్నాను అని చెప్పాడట. ఆ ఇంప్రవైజేషన్ కింద ఆ ప్రాకి క్రావడు ఉంటుంది, పా కింద క్రావడు పెడతారు కదా ఇంప్రవైజేషన్లో, 5 క్రావడులు పెడతాడు ఆయన వాంటెడ్గా కావాలని. అంటే అంత ఇంప్రవైజ్ చేశాడు ఆయన, టోటల్గా మార్చేశాడు స్క్రిప్ట్ని. సముద్రాల గారి అభిప్రాయానికి టోటల్గా మార్చేసి తన అభిప్రాయాలన్నీ పెట్టేశాడు దానిలో. అయితే ఆయనకి డబ్బులు చెల్లించున్నాడు కాబట్టి సముద్రాలు అనే పేరు పెడతాడు ఆయన. ఈ మార్చే క్రమంలో ఆయన చాలామంది హేతువాదుల సపోర్టు తీసుకున్నాడు. కొండవీటి వెంకట కవి, కత్తి పద్మారావు గారు, వీళ్ళందరితోనూ డిస్కస్ చేశాడు. ఎన్టీఆర్ చేసి ఆ అభిప్రాయాలన్నీ దానిలోకి తీసుకొచ్చాడు. అలాగే త్రిపురనేని రామస్వామి గారి అభిప్రాయాలు కూడా ఆయన మీద ఉన్నాయి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే ఆ మునిమురుచుల ప్రేరణతో మన ద్రవిడ జాతి మీద మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి చూడండి అని చెప్పి ఆయన శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి సినిమా యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది, చూడొచ్చు ఎవరైనా. అందులో ఆయన చాలా క్లారిటీతో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అందులో. అంటే శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి సన్నివేశం చాలా సినిమాల్లో ఉంటుంది. అయితే ఏ సినిమాలోనూ లేని విధంగా ఇక్కడ రావణ పాత్రలో రామారావు గారు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాడు.